హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యా ట్రాక్టర్స్ ఈరోజు మరో ముఖ్యమైన విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అయితే మనం ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు డబ్బులుంటే నెట్ పేమెంట్ కట్టే తీసుకుంటాం మన దగ్గర డబ్బు లేనప్పుడు ఫైనాన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఎస్బీఐ బ్యాంకులో పది లక్షల లోన్ తీసుకొని నెలకు లక్ష రూపాయలు చొప్పున పది నెలలు కట్టాలనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన అన్ని బ్యాంకులతో కానీ లేకపోతే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్తో కానీ కంపేర్ చేసుకొని ఏది బెటర్ అయితే అందులో మనం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంకులో ఇంట్రెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ మనం ఫస్ట్ నెల పది లక్షలు తీసుకున్నప్పుడు పదివేలు ఇంట్రెస్ట్ కట్టాలి అదే నెక్స్ట్ మంత్ తొమ్మిది లక్షలకు తొమ్మిది వేలు ఇంట్రెస్ట్ కట్టాలి అలాగే లాస్ట్ మంత్ లక్ష రూపాయలకు వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి అదే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇంట్రెస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు పైసలు లేదా ఎనభై పైసలు పడుతుంది కానీ ఫస్ట్ మంత్లో ఇంట్రెస్ట్ ఎంతే కట్టామో అదే లాస్ట్ మంత్ దాకా అదే కట్టాలి అంటే దగ్గర దగ్గర వన్ రూపీ లేకపోతే వన్ రూపీ ఫైవ్ పైసా పడుతుంది కానీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో అయితే ప్రాసెస్ అనేది తొందరగా జరిగిపోయి ఒక రోజు లేదా రెండు రోజులలో మనకు లోన్ అప్రూవ్ అవుతుంది అదే బ్యాంక్ బ్యాంకులలో అయితే గవర్నమెంట్ బ్యాంకులలో అయితే ప్రాసెస్ అనేది కొంచెం నిదానంగా జరిగి మనకు లోన్ అనేది కొంచెం లేట్ అవుతుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే తొందరగానే జరిగిపోతుంది లోన్ వచ్చేసి సిక్స్టీ టు నైంటీ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే పది లక్షల వెహికల్ తీసుకుంటే ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది వెహికల్ మీద లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు నుండి లేదా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుండి ఆ వ్యక్తి చూపించాల్సిన వచ్చేసి ఉదాహరణకు ఒక రైతు ట్రాక్టర్ తీసుకునేటప్పుడు అయితే అతని పేరు మీద కనీసం రెండు ఎకరాల భూమి ఉండాలి జాబర్ అయితే శాలరీ స్టేట్మెంట్ ఉన్నా సరిపోతుంది మనకు లోన్ ఎక్కువ రావాలంటే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ టైంకు కరెక్ట్ కడితే మనకు లోన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు మనతోనే కట్టిస్తారు అలాగే ఇన్సూరెన్స్ కూడా మనతో చేపిస్తారు ఎందుకంటే ఆ వ్యక్తికి ఏదైనా అయినప్పుడు ఆ ఫ్యామిలీ లోన్ కట్టలేదు కాబట్టి ఆ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ మనతోనే కట్టిస్తారు లోన్ తీసుకునే వ్యక్తి ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టాలనుకుంటే అన్ని చెక్కుల మీద ముందే సిగ్నేచర్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నేను తీసుకున్న లోన్ గురించి చెప్పాలనుకుంటున్నా నేను ఫైనాన్స్లో లోన్ తీసుకున్నా ట్రాక్టర్ పైన అది ఇంట్రెస్ట్ వచ్చేసి బ్యాంక్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ అంటే బ్యాంక్లో వన్ రూపీ పడుతుంటే బయట వన్ రూపీ టెన్ పైసా పడుతుంది కానీ బ్యాంక్లో ప్రాసెస్ అనేది కొంచెం నిదానంగా జరుగుతుంది అదే ఫైనాన్స్ కంపెనీలో అయితే తొందరగా జరుగుతుంది టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఎస్బీఐ బ్యాంక్లో లోన్ తీసుకొని మనం టైంకి గడితే ట్వెల్వ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ మాఫీ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకో మరో ముఖ్యమైన విషయం వచ్చేసి మనం ఏ డేట్కి అయితే లోన్ కట్టాలో తెలుసుకొని దానికన్నా ఒక టూ డేస్ ముందే అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే మన చెక్ బౌన్స్ కాకుండా ఉంటుంది అప్పుడు మన సివిల్ స్కోర్ మంచిగుండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా లోన్ తీసుకున్నప్పుడు ఎక్కువ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్